పాల్గొంటున్నారు శ్రీ నరసింహారావు గారు, రాజకీయ మనో విశ్లేషకులు, అలాగే లింగారెడ్డి గారు, టీడీపీ సీనియర్ నేత, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్, అలాగే ఢిల్లీ నుంచి లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ సీలం గారు, అలాగే విజయవాడ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే. నమస్కారం అండి, వెల్కమ్ టు ఎన్టీవీ స్టూడియో. నమస్కారం సీలం గారు అండ్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ముందుగా సీలం గారు చెప్పండి, నిన్న పరిస్థితులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కొంచెం ఆశ నిరాశల మధ్య ముందుకు సాగుతున్నట్టే కనిపిస్తోంది. ఓవరాల్ గా ప్రత్యేక హోదాకు సంబంధించి కేవీపీ పెట్టిన ప్రైవేట్ బిల్లుకు సంబంధించి ఇది కథ ముగిసిపోయినట్టుగా మనం భావించవచ్చా? మీరేమంటారు సీలం గారు? నమస్తే అండి భోగేంద్రనాథ్ గారు, నమస్తే నరసింహారావు గారు, తమ్ముడు వెల్లంపల్లి గారు, అదేవిధంగా లింగారెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి. కథ ముగలేదండి, కథ మొదలైంది ఇప్పుడు. కథ మొదలైంది ఇప్పుడు, ఎందుకంటే రెండేళ్ల మా కంటిన్యూస్ ప్రెషరు ఇప్పుడు కొంచెం రిజల్ట్స్ వస్తున్నాయి. తప్పనిసరిగా దీన్ని లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాం అనేటువంటి నమ్మకం మాకున్నదండి. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి వాళ్ళు ఆ బిల్లు మామూలుగా పెడితేనండి, బిల్లు సపోజ్ నేను ఒక ప్రైవేట్ మెంబర్గా రాజ్యసభ మెంబర్ రాజ్యసభ సెక్రటరీకి ఇస్తాను, అది రాజ్యసభ చైర్మన్ దగ్గర సంతకం చేయించుకొని అది రాష్ట్రపతికి వెళుతుంది. రాష్ట్రపతి అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే అది ప్రైవేట్ మెంబర్ బిల్గా ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే ఏ స్టేజ్లో కూడా గత ఒక సంవత్సరం నుండి ఏ స్టేజ్లో కూడా ఎవరూ కూడా దీన్ని ఇది ఫైనాన్స్ బిల్లు అని చెప్పి అనేటువంటి ఆ మాట లేదు. అసలు చాలాసార్లు చాలామంది మాట్లాడారు, మేము చేస్తాంలే చూస్తాంలే ఇవెందుకు అంటున్నారే తప్ప మామూలుగా జరిగేవన్నీ ఈ అంతేగాని ఇవాళ కొత్త కోణంలో మరి దీన్ని తీసుకొని వచ్చారంటే ప్రజలకి వదిలేస్తున్నావు వారి ఇది టూ మచ్ ఆఫ్ హిపోక్రసీ. ఇంత ప్రభుత్వం ఇనిషియేట్ చేయట్లేదు ప్రత్యేక హోదాకు సంబంధించి, ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడితే దానికి ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉందని చెప్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో కథ మొదలైందనే ఏ విధంగా అనుకుంటాం? అంటే ఇక వాళ్ళు తప్పుకోలేరు, తప్పనిసరిగా చెయ్యాలి. మా ఉద్దేశం ఏంటంటేనండి, ఒకసారి ఫస్ట్ లో మేము బిల్లు పెట్టినప్పుడు అప్పుడే మేము దీన్ని అడిగాం, వాళ్ళందరిని అడిగాం, వాళ్ళని కన్సల్ట్ చేశాం, బీజేపీని మిగతా వాళ్ళ పార్టీలందరినీ కూడా అడిగి అప్పుడు ఎవరూ కూడా తర్వాత అబ్జెక్ట్ చేయలేదు. తర్వాత 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అన్నప్పుడు కూడా ఎవరేం మాట్లాడలేదు. ఇవన్నీ చెప్పి 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 ప్రజల్లో మేము అంతకన్నా ఎక్కువ చేస్తాము అని ప్రజలకి ఎలక్షన్ టైంలో చెప్పి కాంగ్రెస్ని ఒక దోషిగా ముద్రించి సక్సెస్ఫుల్గా వారు ప్రజలు నమ్మించగలిగారు, ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. ఓకే, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి విభజనలో అందరూ భాగస్థులైనా సరే మా మీద నెపం వేశారు, మేము ప్రజలు శిక్షించారు, దాన్ని స్వీకరించాం. తర్వాత మేము మొదలు పెట్టాం, అయ్యా ఓకే మేము ఇదిగో ఈ చట్టం తీసుకొచ్చాం, ఈ ఇబ్బందులు ఉంటాయి, ఈ గాయాలు అవుతాయి, ఆ గాయాలు మాంచడానికి ఇదొక మందు బాబు, అన్ని దయచేసి అమలు చేయండి, మీరు కూడా భాగస్థులే దీంట్లో, అన్ని మాకన్నా ఎక్కువ చేస్తామని మీరు చెప్పారు అని అడుగుతూ వచ్చాం. వాళ్ళు చేయకపోతే వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావడానికి బిల్లు పెట్టాం, దీన్ని కూడా అడ్డుకున్నారంటే ఇంకా ప్రజల్ని చైతన్యం చేస్తాం, ఇది లేకపోతే స్తంభింప చేస్తాము, వారు తప్పనిసరిగా వారు ఒప్పుకునేటట్టు చేస్తాం. వివరణకి సంబంధించి మొట్టమొదటి ఆలోచన చేస్తుంది ఏంటంటే, మరి బిల్లు పెట్టే సమయంలో ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు, విభజన చట్టంలో లేదనేది బీజేపీ వాదిస్తూ ఉంది. అది ఒక పెద్ద తప్పిదం, ఎందుకంటే రాష్ట్ర విభజన చేసినప్పుడు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉంది. ఆ బాధ్యత నెరవేర్చకపోవడం వల్ల వాళ్ళు దాన్ని సాక్గా తీసుకోవచ్చు, లేకపోతే ఇంకో రకంగా తీసుకోవచ్చు, రాజకీయంగా తీసుకోవచ్చు, ఏదైనా కానీ దానికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని పొందుపరచలేదు కాబట్టి ఈరోజు దాన్ని ఒక ఆర్గ్యుమెంట్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. సరే, మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీకి మొన్న మొన్నటి వరకు అంటే రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్ అన్యాయం చేయడం ప్రారంభించవచ్చు, కానీ బీజేపీకి చిత్తశుద్ధి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి మొన్న రాజ్యసభ ఎన్నికలు జరిగేంత వరకు రాజ్యసభలో మెజార్టీ ఉంది. ఓకే, అప్పుడు బిల్లును పెట్టి
దాని పోరాడి ఉంటే అంటే ఇంకా ముందే 5-6 నెలల ముందే వీళ్ళకు రాజ్యసభలో మెజార్టీ ఉంది కాబట్టి మిగతా బిల్లులు కానీ మిగతా కార్యక్రమాలు కానీ అడ్డుకుంటారు అనేటువంటి ఒక భయంతో బీజేపీ దాన్ని ఏదైనా కొంత ఆలోచన చేసానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే బీజేపీకి మెజార్టీ వచ్చిన తర్వాత ఆ బిల్లు చర్చకు రావడం ఓటింగ్ పట్టుబడడం జరుగుతూ ఉంది. అంటే బీజేపీ చేతిలోకి సమస్య కానీ ఆ పరిష్కారం కానీ ఆ నిర్ణయం కానీ వెళ్ళిన తర్వాత అంటే వీళ్ళ చేతిలో ఉండేటప్పుడు దాన్ని వదిలేసి ఇప్పుడు బీజేపీ చేతిలో పోయిన తర్వాత వీళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఏ బిల్లుకైనా కూడా 3 లక్షణాలు ఉండాలి. ఒకటి స్టేట్మెంట్స్ అండ్ ఆబ్జెక్ట్స్, దానికి ఒక బిల్లు పెట్టేటప్పుడు దానికి లక్ష్యాలేమి ఉద్దేశాలేమి అని ఉండాలి. అంటే రీజన్స్ స్టేట్మెంట్ ఆఫ్ రీజన్స్ అండ్ ఆబ్జెక్ట్స్, ఆ బిల్లు ఎందుకు పెడుతున్నారు దాని లక్ష్యాలేమి నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి ఫినాన్షియల్ ఇంప్లికేషన్, అంటే ఆర్థిక అంశాలు ఏమైనా అందులో ముడిపడి ఉన్నాయా, నిధులతో ముడిపడి ఉన్నాయా అనేది రెండో అంశం. మూడోది వచ్చేసి డెలిగేటెడ్ లెజిస్లేషన్, అంటే ప్రతి విషయాన్ని కూడా ప్రతిసారి పార్లమెంట్కో శాసనసభకు రావవి, దానికి కొంత అధికారం అనేది ప్రభుత్వాలకు కానీ లేకపోతే మంత్రులకు కానీ గవర్నర్కి కానీ అధికారాలు ఇస్తూ ఒక డెలిగేటెడ్ లెజిస్లేషన్ అనేది పెడతారు. అంటే అధికారాన్ని బదలాయించడం కింది సంస్థలకు కింది ప్రభుత్వాలకు కానీ అధికారులకు కానీ బదలాయించడం. ఈ 3 లక్షణాలు ఉండాలి. అయితే ఫినాన్షియల్ ఇంప్లికేషన్ ఉండేటువంటి బిల్లు అది వాళ్ళు బీజేపీ వాళ్ళు తీసుకునేటువంటి ఆ ప్లీ కానీ ఆర్గ్యుమెంట్ కానీ ఆర్థిక అంశం కాబట్టి అనుమతించారు కదా. ఆర్థిక అంశం బీజేపీ చర్చ జరిగినప్పుడు బీజేపీ ఈ రోజున ఆర్థిక బిల్లు ఇద్దరి పొరపాటు ఉంది. ఒకటి ఏంటంటే రాజ్యసభలో ప్రవేశపెట్టేటప్పుడు ఆర్థిక అంశమా కాదా, ఇది ఓటింగ్ జరగచ్చా లేదా, ఆర్థిక అంశం అయినప్పుడు ముందు లోక్సభలో ప్రవేశపెట్టాలా తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టాలని వాళ్ళు ఆర్గ్యుమెంట్ తీసుకుండొచ్చు. చట్టపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి శాసన వ్యవహారాలకు సంబంధించిన నిబంధనలు ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి రెండు తప్పే అంటారా? ఇక్కడ ఈ దశలో సరే ప్రభుత్వము ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎందుకు అన్నప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చి లేదు మీరు ఉపసంహరించుకోండి మేమే ప్రభుత్వ పరంగా చట్టాన్ని సవరణ చేసేటువంటి బిల్లును ప్రభుత్వ పరంగా తీసుకుని వస్తాం న్యాయం చేస్తాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పాలి. అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వము రాజకీయంగా దీన్ని వాడుకుంటా ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా అదే అన్యాయాన్ని కొనసాగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇది లేదు కాబట్టి ఉనికి లేదు కాబట్టి ఉనికి కోసం పోరాటం అన్యాయాన్ని కొనసాగిస్తుంది ప్రస్తుతానికి బీజేపీ అంటారా? దీనికి బాధ్యత లేదు. ఆ రోజు ప్రభుత్వం ఉండేది కాంగ్రెస్ పార్టీ, బిల్లు పొందుపరచలేదు, హామీ ఇచ్చింది మొత్తం అంశంలో పార్టీల ఆరోపణలు. ఇక్కడ టీడీపీ నేతలు అంటారు బీజేపీ కాంగ్రెస్ దొంగాటాడుతున్నాయని, బీజేపీ నేతలు అంటారు కాంగ్రెస్ నేతలు అంటారు బీజేపీ టీడీపీ దొంగాటాడుతున్నాయి. ఎవరు ఎవరిని దోషిగా దీంట్లో నిలబెట్టుకుంటున్నారు? మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా చూడాలి? మొత్తం మీద ఇప్పుడు ఈ బిల్లు పెట్టడం వల్ల దానివల్ల ఎంత ప్రయోజనం జరుగుతుంది అన్నది తర్వాత విషయం. కానీ కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఎక్స్పోజ్ అయినాయి, మొత్తం దేశం దృష్టిని ఆకర్షించింది. ఇది నిన్న రాజ్యసభలో గల్లం దోతం వల్ల కానీ ఇంకో దాని వల్ల కానీ దేశం దృష్టిని ఆకర్షించింది. బీజేపీ ఎంత కపట నాటకం ఆడుతుందన్నది ఏ ప్రపంచానికి వెల్లడైంది మొట్టమొదటిసారిగా. వాళ్ళ మనని బీజేపీ దాదాపు బనానా రిపబ్లిక్ చేసేస్తుంది. ఈ దేశాన్ని ఒక దేశాన్ని ఒక చట్టబద్ధమైన పాలన లేకోకుండా ఆ పార్లమెంట్లో ప్రధానమంత్రి ఇచ్చిన హామీని దాన్ని అమలు చేయాలా అక్కర్లేదా, అమలు చేయకుండా ఉండే బైండింగా కాదా గవర్నమెంట్ మీద? ఖచ్చితంగా బైండింగ్ కాదని ఎవరైనా చెప్పారంటే అంతర్జాతీయ న్యాయ నిపుణుడు పీసీ రావు గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, అది ఖచ్చితంగా బైండింగ్ అయ్యి దాని నుంచి వెనకపోతానికి వీల్లేదు, ప్రభుత్వానికి అవకాశం లేదు అని ఇంకో ఛాలెంజ్ కూడా చేశాడు. జెట్లీని చెప్పానండి అది బైండింగ్ కాదని నేను ఒప్పుకుంటానండి. అసలు ఒకటి మిగతా విషయాలు నటు చూద్దాం. విభజన వలన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందా లేదా, అడ్డగోలు విభజన వలన అన్యాయం జరిగింది, అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఎలా పొడతాలి, దానికి ప్రత్యేక హోదా అంటున్నారు, ప్రత్యేక హోదా కదా మరి ఎలా అన్యాయాన్ని ఎలా తీరుస్తావు, ఎలా దాని రిటర్న్స్లు ఏంటి అన్నది ఎవరిని ఆలోచిస్తున్నారా? బీజేపీ వాళ్ళు ప్రత్యేక హోదా తీసేమంటున్నారు, ప్రత్యేక హోదా తీసేమంటే మరి దానికి బదులుగా వాళ్ళకి జరిగి ప్రత్యేక హోదా నువ్వు తీసేస్తావు వల్ల అన్యాయం కూడా పోయిందా? అన్యాయం జరిగింది, తీవ్రమైన తీవ్రమైన అన్యాయం జరిగింది ఆంధ్ర ప్రాంతానికి, దానికి మీరు ప్రత్యేక హోదా తీసారు. ఇప్పుడు తీసేస్తామంటే అన్యాయం అట్టక ఉందా, అన్యాయం పోయిందా? ప్రత్యేక హోదా తీసేస్తామన్నా అంటే బీజేపీ పరమ దుర్మార్గంగా కడు దుర్మార్గం బనానా రిపబ్లిక్ చేసి పారేసింది. చట్టాలంటే విలువ లేదు, చట్టాలంటే లక్ష్యం లేదు, ఆ పార్లమెంట్లో ఇచ్చిన హామీలంటే అమలు చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. అలాగే అన్యాయం జరిగింది బీజేపీ మోడీ చెప్పాడు, అందరూ చెప్పారు బీజేపీ వాళ్ళ రాష్ట్రానికి చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది, బిడ్డను తీశారు కానీ తల్లి చనిపోయింది అని ఆయన చెప్పాడు కదా ఒక మీటింగ్ లో. శ్రీనివాస్ గారు పెద్దలు చెప్పినట్లు
గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు కానీ మళ్ళా వచ్చేటువంటి ఆ సక్సార్ గవర్నమెంట్ దాన్ని అమలు చేయాల్సింది. ప్రభుత్వ పరంగా అధికారికంగా ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ చెప్పినప్పుడు గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అది నిరంతర ప్రక్రియ. ప్రభుత్వం అనేది పార్టీలతో సంబంధం లేదు, నిరంతర ప్రక్రియ కాబట్టి తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు ఆ పార్టీలో అమలు చేయాల్సినటువంటి చిన్న విషయం. ఇప్పుడు వాళ్ళు ఒకటే చెప్తారు, అప్పుడు వీళ్ళకి నిజంగా చేసుకుంది ఉంటే కాంగ్రెస్ వాళ్ళు దాంట్లో చేస్తలేదు బిల్లు అని, బిల్లు చేసేస్తాల విషయాలు. వీళ్ళకి మిగులు లోటు బడ్జెట్ ఉంటే దానికి 23,000 కోట్ల కాగ్ నివేదిక ప్రకారం ఇవ్వాలి, ఇచ్చారా? బిల్లు చేసిన మోడీ ప్రభుత్వం దేశాన్ని సంబంధించి అరుణ్ జైట్లీ ఇచ్చిన స్టేట్మెంట్ కొంచెం ఆశ్చర్యం కలిగిందనే చెప్పొచ్చు. సంవత్సరం తర్వాత గత ఆగస్ట్ లో బిల్లు అప్పుడు రాష్ట్రపతికి పంపించారు, మార్చిలో చర్చ కూడా జరిగింది, అప్పటి నుంచి దీనికి చర్చ జరుగుతూనే ఉంది. ఈ రోజున కొత్తగా ఇది ఆర్థిక అంశాలతో ముడిపడింది కాబట్టి మేము దీనికి సంబంధించి ఓటింగ్ చేయలేమని చెప్పడం మొత్తానికి ఆశలు ఆవిరైపోయినట్టుగానే కనిపిస్తోంది. మీరేమంటారు, అసలు ఏంటి బీజేపీకి ఉన్న అభ్యంతరాలు ఏంటి అసలు ప్రత్యేక హోదాకు సంబంధించి? సార్, అందరికీ అక్కడ ఉన్న వారందరికీ కూడా నమస్కారం సార్. ముఖ్యంగా ఈరోజు మన భారతదేశం ముద్దుబెట్ట మన అబ్దుల్ కలాం గారి ప్రథమ వర్ధం సందర్భంగా వారికి ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఏదైతే మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారో మన రాజ్యసభలో జరిగిన బిల్లు గురించి, అది ఆ రాజ్యసభలో ఈరోజు బిల్లు ప్రైవేటు బిల్లు ఇంతవరకు దేశ చరిత్రలో ఎప్పుడైనా సరే ప్రైవేటు బిల్లు ఆమోదు పొందడం కానీ సరే ఆమోదు పొందిన తర్వాత దాన్ని అమలుపరచడం కానీ జరిగిందా? ఓకే, ఇవన్నీ కూడా ఈ బిల్లులు కానీ ఇవన్నీ కూడా రాజకీయ దురుద్దేశాలతో జరిగినవి. పెద్దలు కేవీపీ గారు చాలా విజ్ఞులు, ఆంధ్రలో ఉన్నారు కాబట్టి వారికి ఆంధ్రలు కష్టాలు తెలుసు కాబట్టి వారి యొక్క ప్రైవేటు బిల్లు పెట్టారు, దాన్ని మేము అందరం కూడా అభినందిస్తే ఇబ్బంది లేదు. కానీ ఇదే మాట సోనియా గాంధీ గారు పార్లమెంట్లో ఇదే ప్రైవేట్ బిల్లు పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టకూడదు, ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అనేది రాజ్యసభలో నడుస్తుంటే సోనియా గాంధీ గారు ప్రైవేట్ బిల్లు ఇప్పుడు దీంట్లో పెట్టచ్చు కదా పార్లమెంట్లో, దాంట్లో పెద్ద ఇబ్బంది ఏముంది? దాంట్లో వాళ్ళకి ఏంటంటే వీరప్ప మొయిలీ గారేమో ఒక విధంగా మారుతారు కాంగ్రెస్ పార్టీలో, వీళ్ళు మరో కేవీ రామచంద్ర శ్రీనివాస్ గారు మీరు చెప్పింది బానే ఉంది, సరే ప్రైవేట్ బిల్లు ఎప్పుడు ఆమోదం పొందలేదు గత 40 సంవత్సరాలుగా, ఇవన్నీ పక్కన పెడదాం. ఈ రోజున ఆ రోజున 10 ఏళ్ల పాటు మాకు ప్రత్యేక హోదా కావాలని కోరింది బీజేపీ, విభజన సమయంలో తర్వాత ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చేర్చుకుంది ప్రత్యేక హోదాకు సంబంధించి బీజేపీ. ఈ రోజున బీజేపీ ఎందుకు దానికి ఇనిషియేట్ చేయట్లేదు? ప్రైవేట్ బిల్లు ఇవన్నీ తీసేయండి, మీరు ఎందుకు ఇనిషియేట్ చేయట్లేదు? బీజేపీ నేతలు, ఏపీ బీజేపీ నేతలు కూడా కోరుకుంటున్నారు కదా ప్రత్యేక హోదా, మరి ఇటువంటి సమయంలో ఎందుకు ఇనిషియేట్ చేయట్లేదు? సూటిగా దానికి సమాధానం. 100% తప్పకుండా ప్రత్యేక హోదా అనేది అది ఓన్లీ భారతీయ జనతా పార్టీ నోట్ లోంచి వచ్చింది, అది భారతీయ జనతా పార్టీ హక్కు అండి. ఇప్పుడు మీరు అందరూ ఆంధ్రుల హక్కు ఎలాగ అంటున్నారు, ఇది భారతీయ జనతా పార్టీ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆ రోజు రాజ్యసభలో అడిగింది, అది రాజ్యసభలో అడిగింది, మా పెద్దలు వెంకయ్యనాయుడు గారు అడిగారు, అదేవిధంగా మేము మేనిఫెస్టోలో పెట్టారు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనకి 2 ఏళ్ళు జరిగింది, ఇప్పటికీ దాదాపు దేశం మన కేంద్రం నుంచి అనేక రూపాల్లో రాష్ట్రానికి అనేక రకాలుగా సర్వీస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రత్యేక హోదాకి చిన్న చిన్న హడ్డింగ్ కొన్ని అడ్డంకులు ఉన్నాయి, ఆ అడ్డంకుల్ని తొలగించడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మా పెద్దలు చాలా మంది చెప్పారు, ఇది ఒకవేళ పేరు మారినా గానీ ఇది ప్రత్యేక రాష్ట్రంగా చూస్తాం తప్పకుండా చెప్పి అన్నారు పెద్దలు. విజ్ఞులు నరసింహారావు కూడా, ఆయన చాలా పెద్దలు, ఆయన విశ్లేషకులు, ఆయన కూడా అన్ని తెలిసి బాగా ఇప్పుడు కేంద్రం నుంచి ఏవి రానట్టుగా, కేంద్రం నుంచి ఏవి లేనట్టుగా ప్రజలకి చెప్పే విధంగా కొంచెం అది కొంచెం బాధ కలిగించే విషయం. ఎందుకంటే మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ప్రత్యేకంగా ఇచ్చింది చెప్పండి ఒకసారి, మిగతా రాష్ట్రాలకు ఎవరికి ఇవ్వాలా, ఈ రాష్ట్రాన్ని మాత్రం ఇచ్చామని చెప్పండి. మిగతా రాష్ట్రాలకు ఇవ్వకుండా కొన్ని వేల కోట్లతో కొన్ని 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 వందల ఇన్స్టిట్యూషన్ ఎప్పుడో తీసుకున్న నిర్ణయం అది, మన రాష్ట్రాలు ప్రత్యేకంగా ఇచ్చింది ఏంటి, బేసిక్ గా ప్రత్యేకంగా ఏమైనా ఇచ్చారా? అదిగా సార్, మీరు నరసింహరావు మీరు ఒకటి గమనించాలా,
ఇంతకు ముందు కామన్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇటువంటి ఇన్స్టిట్యూషన్లు ఎప్పుడైనా మన రాష్ట్రానికి వచ్చినాయా? మన కొత్త రాష్ట్రానికి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ప్రత్యేక నిధులు నడిచబరారు, ఇవన్నీ ప్రత్యేక హోదాతో పాటు నిధులు కూడా ఇస్తామని అన్ని విభజన చట్టాలు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుంటాయి కొన్ని జాతీయ విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థలు కానీ కేటాయించడానికి రాష్ట్రం ఒక యూనిట్, ప్రతి రాష్ట్రానికి అది కొత్త రాష్ట్రం కానీ పాత రాష్ట్రం కానీ, పాత రాష్ట్రం లేకపోతే కొత్తగా ఇవ్వాలా, కొత్త రాష్ట్రం లేకపోతే మళ్ళీ కొత్తగా ఇవ్వాల్సిందే. అదేది ప్రత్యేకంగా ఇచ్చి విభజన నేపథ్యంలో జరిగినటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీనివాస్ గారు ముక్కుసూటిగా మాట్లాడుకుంటే మీ మాటల్లో అర్థమైంది ఏంటంటే ప్రత్యేక హోదాకు బదులు దానికి ప్రత్యేక నిధులు ఇస్తే సరిపోతుందంటారా? కా సార్, ప్రత్యేక రాష్ట్రంగా తప్పకుండా ఏదైతే ప్రత్యేక హోదాకు ఉన్న బెనిఫిట్స్ అన్ని కూడా దాన్ని ఇస్తామని చెప్పి 100% ఇప్పుడు ఇప్పటికి కూడా పరిశీలనలు ఉంది సార్. ఎవరు కూడా అది నో అని చెప్పిన పరిస్థితి లేదు. కాకపోతే ఎన్నిచ్చినా గానీ అందరూ కూడా రాజకీయంగా ఈ యొక్క ప్రత్యేక హోదాను ఒక బూచులా కూర్చోబెట్టారు తప్ప కేంద్రం నుంచి ఎవరు చెప్పారు సార్? అన్నా లింగారెడ్డనా, ఇప్పుడు అది మీరు అట్లా మాట్లాడకూడదన్నా. లోటు బడ్జెట్ అనేది మీరు ఎన్నిసార్లు మార్చారు కేంద్రాన్ని మీరు చూసుకోండి. అదేవిధంగా పోలవరానికి దాదాపు మీరు పట్టిసీమని పోలవరం కలిపి టెక్నికల్ ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. మీరు అట్లా మాట్లాడకూడదు లింగారెడ్డి గారు. ఇప్పుడు మీరు ఉన్నప్పుడు మీరు మాట్లాడాల్సిన మాట మాట్లాడదు తప్ప మీరు కావాలనేది భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా మీ వ్యాఖ్యలపై జేడీ సీలం గారి అభిప్రాయం తెలుసుకునే ముందురా.